हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल लहरी एंटरटेन्स। नेन मी भानु। ई रोज मनम अरटिकाय मसाला पुलुसु एला रेडी चेसुकोवालो चूसि नेर्चुकुंदाम। दीन कोसम कावाल्सिन पदार्थालु उप्पु, कारम, पसुपु, गरम मसाला, जीलकर्र पोड़ी, సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక కప్పు చింతపండు పులుసు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, అలాగే సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ మరియు 4 పచ్చిమిర్చి చీలికలు। ఇప్పుడు మన మెయిన్ పదార్థమైన అరటికాయ ముక్కలు, అరటికాయని క్రాస్ గా కొంచెం వెడల్పుగా ఉండేలాగా ఒక పావు అంగుళం సైజ్ ఉండేలాగా కట్ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి। ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి। ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే తీసుకున్న పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి। చూసారుగా ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి। ఇప్పుడు ఇందులో మనం ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి। ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు మరియు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం మరియు ఒక స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి। ఉప్పు కారాలు అనేది మీ రుచికి సరిపడా మీరు వేసుకోవచ్చు। ఇప్పుడు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న ఉల్లిపాయల్లో మనం ముందుగానే తీసుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి। మీరు ఎప్పుడైనా చాపల కూర తిన్నట్లయితే చాపల పులుసు ఏ టేస్ట్ లో ఉంటుందో ఈ అరటికాయ పులుసు కూడా సేమ్ అదే టేస్ట్ లో ఉంటుందండి। ఒక కప్పు నిమ్మరసం తర్వాత నేను కొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేస్తున్నాను। వాటర్ అనేది మీ కావాల్సిన పులుసు కంటెస్టెంట్ లో తీసుకోవచ్చు। నేను ఇక్కడ కొంచెం దగ్గరగా ఉండే పులుసు తీసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను। ఈ విధంగా మూత పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి। చూసారుగా చింతపండు పులుసు అనేది ఒక పొంగు వస్తుంది కదా। ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి। సేమ్ మనం చాప ముక్కల్ని ఎలా అయితే పులుసులో వేస్తామో అదే విధంగా ఈ అరటికాయ ముక్కల్ని కూడా ఈ పులుసులో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి। ఇది మీరు చూడడానికి సేమ్ చాపల పులుసు లాగే ఉంటుంది, తినడానికి కూడా అదే టేస్ట్ తో ఉంటుంది। ఈ విధంగా అరటికాయ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి మూత పెట్టేసి స్లో ఫ్లేమ్ లో ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। చూసారా 20 నిమిషాల తర్వాత మనకి పులుసు అనేది చక్కగా దగ్గర పడింది। ఇప్పుడు ఇందులో మనం ముందుగానే దోరగా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని ఒక స్పూన్ వేసుకోవాలి। ఇప్పుడు ఈ పొడంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని చాలా జాగృతగా కలుపుకుంటే అరటికాయ ముక్కలు అనేది విరిగిపోకుండా బాగుంటుంది। ఈ విధంగా నిదానంగా కలుపుకొని మూత పెట్టి మరలా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి। 5 నిమిషాల తర్వాత మనకి అదిగో ఆయిల్ అనేది చక్కగా తేలుతుంది కదండి, పర్ఫెక్ట్ గా మనకి అరటికాయ మసాలా పులుసు అనేది రెడీ అయిపోయింది। ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా మీ టేస్ట్ కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు। అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి।
ఇప్పుడు మూత పెట్టి ఫైనల్గా ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే మన అరటికాయ మసాలా పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఈ అరటికాయ మసాలా పులుసుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, చాలా స్పైసీగా టేస్టీగా ఉండే అరటికాయ మసాలా పులుసు అయితే రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.